గురుగారు మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాణిగారు పంపించారు. ఒక ప్రమిదలో రెండు వత్తులు కలిపి వెలిగించాలా లేక విడివిడిగానా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రెండు వత్తులు కలిపి రెండు వేయాలి. అంటే ఒక ప్రమిదలో రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఒకవైపు, మరొక రెండు వత్తులు కలిపి ఇంకో ఒక వత్తుగా చేసి ఆ ప్రమిదకే మరోవైపు, ఇలా ప్రతి ప్రమిదలో నాలుగు వత్తులతో రెండు దీపాలు వెలిగించాలి. శక్తి ఉంటే అలాంటిది రెండో వైపు పెట్టి మరొక ప్రమిదలో మరొక నాలుగు, ఇలా మొత్తము కలిస్తే ఎనిమిది వత్తులు అవుతాయి. దీపములు నాలుగు అవుతాయి కదా, అందులో మనకు కనబడేది మాత్రం రెండు వత్తులే కనబడతాయి. ఇటు రెండు అటు రెండు నాలుగు, ఇటు నాలుగు అటు నాలుగు ఎనిమిది. ఈ ఎనిమిది వత్తులు ఎందుకు ఇలా మనం ముట్టించాలి వెలిగించాలి అనే ప్రశ్న వస్తే, దీపం అనేది వెలుగునిస్తుంది, చీకటిని పోగొడుతుంది. చీకటి అనే దానికి శాస్త్రీయమైన అర్థం అజ్ఞానం. మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టేది దీపం. ఈ అజ్ఞానం ఎన్ని వస్తువుల వల్ల మనకు కలుగుతుంది అంటే, ప్రకృతే మనకు అజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా, అనుభవించకూడని దాన్ని అనుభవించవలే అని, అనుభవించవలసిన దాన్ని అనుభవించకూడదని, అన్యథా జ్ఞానము, మిథ్యా జ్ఞానం, విపరీత జ్ఞానం, సంశయ జ్ఞానం, ఇవన్నీ కలిగిస్తుంది ప్రకృతి. వాటిని తొలగించేది దీపం. ఆ ప్రకృతి ఎనిమిది రకాలుగా ఉంటుంది. భూమి, ఆపహ, అనరహ, వాయు, ఖం, మనహ, బుద్ధి, అహంకార. ఇతీయం మే భిన్నా ప్రకృతి రాష్ట్రధ అన్నాడు గీతలో. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఎన్నయ్యాయి? ఎనిమిది. ఈ ఎనిమిది ప్రకృతుల వల్ల మనకు కలిగేటువంటి అజ్ఞానం తొలగి అవే ప్రకృతులు మళ్ళీ మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి, జ్ఞానం అనే ప్రకాశాన్ని కలిగించాలి. అందుకే ఎనిమిది కావాలి న్యాయంగా. అవి నాలుగుగానే కనపడాలి. ఎందుకండి అంటే, ఎనిమిది ఒత్తులతో మన అజ్ఞానం తొలగితే మనకు లభించేటువంటివి నాలుగు. ఏమిటవి? పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి నాలుగు పురుషార్థాలు. ఎనిమిది రకాల ప్రకృతుల వలన కలిగిన అజ్ఞానం తొలగితే, మనం పరమాత్మను ఆరాధిస్తే మనకు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. ఈ నాలుగు పురుషార్థాలు కూడా అంటే నాలుగు ఒత్తులు కూడా మనం ప్రమిదలో రెండుగా కనపడుతున్నాయి కదా. మరి ఈ నాలుగు రెండెందుకు కనపడుతున్నాయి? మళ్ళీ ఆలోచించాలి కదా. ఈ పురుషార్థాలు ఇచ్చేవారు ఒకరు, పొందేవారు ఒకరు. ఇచ్చేవారు పరమాత్మ, పొందేవాడు జీవాత్మ కదా. అందువల్ల ఈ నాలుగు న్యాయంగా రెండే, రెండు కనపడుతున్నాయి. కనపడే రెండులో కూడా ఒకటే ఉంది కదా. మనం ఏం చేసాం? రెండును ఒకటి చేశాం కదా. అంటే జీవాత్మను పరమాత్మను ఒకటి చేశాం, పరమాత్మను చేశాం. చివరకు మిగిలేది ఎవరు? పరమాత్మ ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ ఒక్కడే, ఒక్కడే పరమాత్మ. ఇతనే జీవాత్మకు కావలసిన వాటిని ప్రసాదిస్తాడు. ప్రసాదించబడేటువంటివి నాలుగు, అవి ఎనిమిది పోతేనే వస్తాయి. ఇంతటి జ్ఞానాన్ని అందించడానికి మనం దీపాన్ని వెలిగిస్తాం. అందువల్ల రెండుగా ఒకటి చేసి, ఒకట్లను రెండు వేసి, అలా రెండు ఇంకో రెండు వేసి
దీపం ముట్టిస్తే దాని ప్రయోజనం మనకు నెరవేరుతుంది.